కాపు రిజర్వేషన్ల కోసం చేగొండి హరిరామ జోగయ్య తన నిరసన దీక్ష చేస్తున్నారు. నిన్న దీక్షకు కూర్చున్న హరిరామ జోగయ్యను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం చేగొండి హరిరామయ్య జోగయ్య తన నిరసన దీక్ష చేస్తున్నారు. నిన్న దీక్షకు కూర్చున్న హరిరామ జోగయ్యను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. రాంబాబు, అప్డేట్స్ ఏంటి? ప్రియంక, మనం చూస్తున్నాము, నిన్న రాత్రి పాలకొల్లులో చేగొండి హరిరామ జోగయ్య తన దీక్ష ప్రారంభించారు. ఆయనను వెంటనే ఆయన దీక్షను కేవలం 15 నిమిషాలైన పోలీసులు భగ్నం చేశారు. అక్కడి నుంచి వెంటనే ఏదో ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. అయితే రాత్రి 12:30 ప్రాంతంలో చేగొండి హరిరామ జోగయ్య ఏదో ఆసుపత్రి తీసుకొచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆయనను కలవడానికి ఎవరిని అనుమతించడం లేదు. మరోపక్క ఈ రోజు ఉదయం నుంచి పోలీసులు ఆసుపత్రి వద్ద దాదాపు 100 లక్షల మంది పోలీసులు మోహరించారు. అంతేకాకుండా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి లోపలికి వెళ్లి అన్ని మార్గాలను మూసేస్తారు. కేవలం అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరైతే పేషెంట్ గేట్ పాస్ లు ఉంటాయో వారిని, అదేవిధంగా ఉద్యోగులు అయితే వారి ఐడి కార్డులు చూసి మాత్రం లోపల పంపిస్తున్నారు. దాంతో అయితే సాధారణంగా వచ్చే పేషెంట్లు అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సోమవారం కావడంతో ఇక్కడికి ఈ రోజు చాలా మంది ఆసుపత్రులు వస్తారు. అటువంటి నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ స్థాయిలో ఆంక్షలు విధించడంతో సాధారణ పేషెంట్లు, అదేవిధంగా అవుట్ పేషెంట్లు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క చేగొండి హరిరామ జోగయ్యను కలవడానికి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. రాజకీయ పార్టీ నేతలు కానీ, అదేవిధంగా కాపు సంక్షేమ నేతలు, కాపు నేతలు ఎవరొచ్చినా సరే వారిని గేట్ దగ్గర ఆపేస్తున్నారు. కేవలం ప్రభుత్వం తమకు ఆదేశాలు ఇచ్చింది, ఆ ఆదేశాల ప్రకారమే తాము అమలు చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు పోలీసు అధికారులు చెప్తున్నారు. దాంతో అయితే పోలీసులపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్రతలు మండిపడుతున్నారు. తమ నేత ఏ విధంగా ఉన్నారో చూడడానికి కూడా ఎందుకు అనుమతించారని చెప్పేసి పోలీసులతో వాగ్వాదం దిగే పరిస్థితి కూడా ఏర్పడింది. మరి పక్క జనసేన నేతలు అయితే ఇక్కడికి వచ్చారు. వారు కూడా జోగాన్ని కలవడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసు వారిని అనుమతించలేదు. ఈ పరిస్థితుల్లోనే జోగయ్య మాత్రం ఇంకా ఆసుపత్రిలో తన దీక్షను కొనసాగిస్తున్నామన్నారు. నిన్న రాత్రి 12:30 దగ్గర నుంచి ఇప్పటికే దీక్ష కొనసాగిస్తున్నానని చెప్పేసి ఆయన ప్రకటించారు. అంతేకాకుండా పోలీసులు ఏ విధంగా తన దీక్షను భగ్నం చేసినా సరే సహించాలని చెప్పేసి ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు వర్గాలు అయితే కొంత ఆందోళన నెలకొంది. మరోపక్క ఇక్కడ పరిస్థితి ఈ నేపథ్యంలోనే జోగయ్యను గుంటూరు లేదా విజయవాడ ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాంబాబు.